हेलो गाइस वेलकम बैक टू अवर यूट्यूब चैनल एक्सप्लेनेशन साइट वीडियो मनम मास महाराजा रवितेज रीसेंट याक्ट चेसिना रावणासुर अने मूवी ने एक्सप्लेन चेसुकोबोतुन्नाम। मूवी स्टार्टिंग लो ओक व्यक्ति कार लो वेल्तू फैक्टरी पनी मीद निजामाबाद वच्चानु वच्चेस्तुन्नानु अनि चेप्ताडु। तर्वात आ व्यक्ति अतन्नि कलिसि एंटी अर्जेंट गा मात्लाडालन्नावु एंटी विषयं अनि अडुगुताडु। आ व्यक्ति सैलेंट गा गन तीसि इतन्नि ठपेल्मनि काल चेस्ताडु। कट चेस्ते आ एरियालोने फेमस लायर अयिन कनक महालक्ष्मी ओक केसुनु वादिस्तुंदि। कनक महालक्ष्मी अंटे एवरो कादु, जाति रत्नालु मूवीलो चिट्टी क्यारेक्टर वेसिन हीरोइन्। आमे पेरु नाकु तेलियदु। जड् గారు ఏంటి ఇంకా ఎవిడెన్స్ తీసుకురాలేదా అని అడిగితే, వెళ్ళారండి మా వాళ్ళకు త్వరలోనే తీసుకొస్తారని చెప్తుంది కనక మహాలక్ష్మి। కట్ చేస్తే ఇంకోవైపు రవితేజ, ఈ సినిమాలో రవితేజ పేరు రవీంద్ర, ఫైట్ చేస్తూ ఉంటాడు। రవీంద్ర వాళ్ళందర్నీ తుక్కు తుక్కు కింద కొట్టి వాళ్ళలో ఒకరిని తనతో పాటు కోర్టుకు తీసుకువస్తాడు వీడియో ఎవిడెన్స్ అని। తర్వాత కనక మహాలక్ష్మి రవీంద్ర తో, నేను చెప్పింది ఎవర్ని, నువ్వు తీసుకొచ్చింది ఎవర్ని అంటుంది। అప్పుడు రవీంద్ర, అరేరే అట్నా నా ఫోన్ లో డేటా అయిపోయింది, ఫోటో సరిగా చూసుకోలేదని చెప్తాడు। దాంతో మహాలక్ష్మి హిస్టరీలోనే మొట్టమొదటి టైం తన కేసు ఓడిపోతుంది। తర్వాత కనక మహాలక్ష్మి రవీంద్రను పిలిచి, నీ వల్లే మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఒక కేసు ఓడిపోయాను, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేయడానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్తుంది। రవీంద్ర మాత్రం, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే పనిచేస్తాను, ఎందుకంటే కాలేజీ రోజుల్లో కూడా మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఉంది కదా అంటాడు। మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదు, మాయన కూడా అప్పుడప్పుడు మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఉందేమోనని అనుమాన పడుతున్నాడు అంటుంది కనక మహాలక్ష్మి। దాని కట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫీస్ లో రవీంద్ర తన కొలీగ్ అయిన హైపరాది, అదే హైపరాది పేరు ఈ సినిమాలో బాబ్జీ, తన కొలీగ్ తో కలిసి లైఫ్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫీస్ లో రవీంద్ర అలాగే అతని కొలీగ్ హైపరాది, హైపరాది పేరు ఈ సినిమాలో బాబ్జీ, వాళ్ళిద్దరూ కలిసి లైఫ్ లో మరీ వైలెన్స్ ఎక్కువైపోతుందిరా, కొంచెం కూడా రొమాంటిక్ టచ్ లేదని మాట్లాడుకుంటూ ఉంటారు। అప్పుడే మేఘ ఆకాష్, ఈ మూవీలో ఆమె పేరు హారిక, హారికను చూసిన రవీంద్ర, పాపేంట్రా బాబ్జీ ఇంత అందంగా ఉందని హారిక దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి అడుగుతాడు। హారిక రవీంద్రతో, నేను ఇక్కడికి మీకు ఒక కేసు ఇయ్యడానికి వచ్చాను, మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్, ఆయన ఒక మర్డర్ చేశాడని చెప్పి అందరూ నమ్ముతున్నారు, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఉంది, కానీ మా నాన్న అలాంటి వాడు కాదు అని చెప్తుంది। ఈ మర్డర్ ఏదంటే, మూవీ స్టార్టింగ్ లో మనం ఒక మర్డర్ చూసాం కదా, ఆ మర్డర్ పోలీసులు కూడా మా నాన్నని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు, ఆయనకి శిక్ష పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి, ఎలాగైనా మీరే మా నాన్నని కాపాడి తీసుకురావాలని హారిక రవీంద్రతో అంటుంది। రవీంద్ర వెంటనే కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి, కనక మహాలక్ష్మి నువ్వు ఈ కేసు టేకప్ చేసి గెలిస్తే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు। దాంతో కనక మహాలక్ష్మి కూడా కేసు టేకప్ చేయడానికి ఒప్పుకుంటుంది। వెంటనే సంతోషంగా రవీంద్ర హారిక దగ్గరికి వచ్చి, మీ కేసుని మేము టేకప్ చేస్తున్నాం, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు। కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఏసీపీ హనుమంతరావు, 3 నెలల్లో రిటైర్డ్ అయిపోతానని చాలా సంతోషంగా ఉంటాడు। అప్పుడే అతనికి కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, నువ్వు రిటైర్ అవ్వబోయే ముందు నీకు ఒక కేసును అప్పగిస్తున్నాము, దాన్ని నువ్వే ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేయాలని చెప్తారు। ఈ కేసు ఏదంటే రవీంద్ర వాళ్ళకి హారిక అప్పగించిన కేసు। కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హారిక వాళ్ళ నాన్నే మర్డర్ చేసినట్టుగా అన్ని ఎవిడెన్స్లు ఉండటంతో కనక మహాలక్ష్మి అలాగే రవీంద్ర హారిక వాళ్ళ నాన్నని బెయిల్ మీద బయటకు తీసుకురాలేకపోతారు। తర్వాత ఏసీపీ హనుమంతరావు కనక మహాలక్ష్మి రవీంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి, నిజంగానే హారిక వాళ్ళ నాన్న ఇన్నోసెంట్, ఆయన ఏ మర్డర్ చేయలేదని చెప్పి, హారిక వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఆ రోజు ఎవరో ఒక అతను మా ఇంటికి వచ్చాడు, మా సార్ బాడీ కొలతలు అన్ని తీసుకున్నాడు, ఎందుకంటే సార్ విగ్రహం పెట్టిస్తున్నామని చెప్పాడు, మా సార్ చాలా అనాథాశ్రమాలు వాటికి వీటికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, మేము కూడా నిజమేనని నమ్మామని చెప్పి అతను చెప్పిన వీడియో ఫుటేజ్ ని కనక మహాలక్ష్మికి చూపిస్తాడు। తర్వాత ఏసీపీ హనుమంతరావు హారిక దగ్గరికి వెళ్లి, ఆ రోజు మీ నాన్న కొలతలు తీసుకోవడానికి వచ్చింది ఎవరని అడుగుతాడు, సాకేత్ వచ్చాడని చెప్తుంది హారిక, సాకేత్ అంటే హీరో సుశాంత్ అనమాట, సాకేతును పట్టుకుంటే కేసు ఒక కొలిక్కి వస్తుంది, ఎవిడెన్స్లన్నీ దొరుకుతాయని చెప్పి హనుమంతరావు తన టీంతో కలిసి సాకేతును పట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళతాడు। అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళటానికి అంటే ముందే మా సార్ కొలతలు తీసుకున్నాడని చెప్పిన వ్యక్తి అక్కడ కనిపిస్తాడు, వాడిని అక్కడ చూసి షాక్ అయిన హనుమంతరావు ఎక్కడున్నావేంటి అంటాడు, దాంతో సాకేత్ వాడు ఇద్దరూ తప్పించుకుంటారు। తర్వాత సాకేత్ ఆ వ్యక్తి కలిసి పారిపోతూ ఒక ఇంటికి చేరుకుంటాడు, అక్కడికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి సాకేత్ ని టీ పెట్టమంటాడు। ఇప్పుడే ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది, ఆ ట్విస్ట్ ఏంటంటే సాకేత్ తో పాటు ఉండేది ఇంకెవరో కాదు, కనక మహాలక్ష్మి దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేసే రవీంద్ర।
అజయంది భయ్య అలా ఎలా జరుగుతుంది అంటారా? జరుగుతుంది. ఎందుకంటే సాకేత్ ఎవరో కాదు, ఒక మేకప్ మ్యాన్. అతను ఎంత టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్ అంటే, ఒక హీరో ఫేస్ ను చూశాడంటే ఖచ్చితంగా అలాంటి మేకప్ ను ఇంకొకరికి వేసి హీరోను మరిపించేంతలా చేస్తాడు. సాకేత్ కానీ ఆ డూప్ ఫేస్ కి మేకప్ చేశాడంటే ఆ డూప్ హీరో కూడా అచ్చంగా ఒరిజినల్ హీరో లాగానే ఉంటాడు. సాకేత్ ఎంత టాలెంటెడ్ అని తెలుసుకున్న రవీంద్ర సాకేత్ గర్ల్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి ఆమెను ఒక ప్లేస్ లో పెట్టి, నేను ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళకి డూప్ మాస్క్ ని నువ్వు నాకు తయారు చేసి ఇవ్వాలి, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తానని సాకేత్ ని బెదిరించి అతను గ్రిప్లో పెట్టుకుని అలా మాస్కులు తయారు చేయించి చంపుతూ ఉంటాడు. అప్పటి నుంచి సాకేత్ రవీంద్ర ఏ ఫేస్ చెప్తే ఆ ఫేస్ ని అలా చేస్తూ ఉండేవాడు. రవీంద్ర సాకేత్ ని ఉపయోగించుకుని అలాంటి ఫేక్ మాస్క్ ఒకటి పెట్టుకుని కమిషనర్ ని కూడా చంపేస్తాడు. కానీ ఏసీపీ హనుమంతరావుకి తెలుసు, కమిషనర్ ని చంపింది వాడు కాదు, వాళ్ళ ముఖం వేసుకుని ఉన్న ఇంకోడని. ఎందుకంటే ఆ రోజు సాకేత్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుపోయాడు. తర్వాత ఏసీపీ హనుమంతరావు కనక మహాలక్ష్మిని అలాగే రవీంద్రను కలిసి రవీంద్ర చేతి గాయం ఉండటంతో ఈ మర్డర్లు చేస్తుంది రవీంద్ర ఏమోనని డౌట్ వచ్చి, రే నిన్న మధ్యాహ్నం ఎక్కడున్నావురా అంటాడు. దాంతో రవీంద్ర, సార్ నిన్న మధ్యాహ్నం మీరు ఎక్కడున్నానని అనుకున్నారో అక్కడే ఉన్నాను. కానీ మీరు ఆ రవీంద్ర గారిని పట్టుకోలేరు, ఎందుకంటే వాడు లా చదివిన క్రిమినల్, వాడికి అన్ని తెలుసు అని చెప్తాడు. తర్వాత ఏసీపీ హనుమంతరావు హారిక దగ్గరికి వెళ్లి, నువ్వు ఈ రవీంద్ర గారితో జాగ్రత్తగా ఉండు, ఎందుకనో నాకు ఈ మర్డర్లన్నీ రవీంద్ర గారే చేస్తున్నాడని అనుమానంగా ఉంది. వాడు బయటకు చూపించేది ఒక ముఖం, దాచుకుంది రావణాసురుడి ముఖం. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే వాడు నీ పైన ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు, అందుకనే నీకు ఈ విషయం చెప్తున్నానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో హారిక ఎలాగైనా రవీంద్ర నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పి అప్పటి నుంచి రవీంద్ర గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న రవీంద్ర దీన్ని ఇలా వదిలేస్తే ఎప్పటికైనా ప్రమాదమేనని చెప్పి కనక మహాలక్ష్మి భర్త శేఖర్ల తనకు ఒక మాస్క్ తయారు చేయమని సాకేత్కు చెప్పి ఆ మాస్క్ పెట్టుకుని హారిక దగ్గరికి వెళ్ళి హారికను దారుణంగా రేప్ చేసి ఆమె గొంతు కోసి ఆమెను చంపేస్తాడు. ఇదంతా రవీంద్ర వీడియో తీస్తాడు. ఈ వీడియోను చూసిన పోలీసులు ఏ యాంగిల్లో చూసినా అతను శేఖర్లాగే ఉన్నాడని శేఖర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. కానీ హనుమంతరావుకి తెలుసు ఈ మర్డర్లో రేపులన్నీ రవీంద్రనే చేస్తున్నాడని. కానీ అతను ప్రూవ్ చేయడానికి ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడంతో హనుమంతరావు సైలెంట్గా ఉండిపోతాడు. మహాలక్ష్మి మాత్రం తన భర్త ఇలా చేశాడంటే నమ్మకలేకపోతుంది. తర్వాత హనుమంతరావు కోపం ఆపుకోలేక రవీంద్ర దగ్గరికి వెళ్ళి, రే ఇన్ని రోజులు చాలా కంట్రోల్డ్గా మర్డర్లు మాత్రమే చేస్తున్నావు, కానీ మొట్టమొదటిసారి కంట్రోల్ తప్పి రేప్ కూడా చేసావు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే డిఎన్ఏ టెస్ట్లో తెలిసిపోతుంది, దీంతో నీకు శిక్ష పట్టడం ఖాయం అంటాడు. దానికి రవీంద్ర నవ్వుతూ, డిఎన్ఏ టెస్టా తొక్క, మీరెవరో నన్నేమీ పీకలేరు, అక్కడ మీరు ఎన్ని టెస్టులు చేసినా కానీ మీకు దొరికేది శేఖర్ వెంట్రుకలు, శేఖర్ వేలి ముద్రలు, మొత్తం శేఖరే, నన్నెవరూ పట్టుకోలేరు అంటాడు. దాంతో హనుమంతరావు క్రిమినల్ గురించి తెలిసిన వాడిని ఏం చేయలేకపోతున్నానని గిల్టీగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో సాకేత్ రవీంద్రను పట్టుకొని, రే అన్యాయంగా ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశావు కదరా అంటాడు. ఎక్స్ట్రాల్ చేయకుండా నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తానని చెప్తాడు రవీంద్ర. దాంతో సాకేత్, ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు కదా, ఆమెను వీడియో కాల్ లో మాట్లాడించమంటాడు. దాంతో రవీంద్ర సాకేత్ గర్ల్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసిన ప్లేస్ కి వెళ్తాడు. కానీ అప్పటికే ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. రవీంద్ర ఆమెను పట్టుకోవటానికి ఆమె వెంట పడతాడు. అప్పటికే అనుకోకుండా ఒక కారు వచ్చి ఆమెను గుద్దుతుంది. దాంతో రవీంద్ర సాకేత్కు ఫోన్ చేసి, వీడియో కాల్ లేదు, తొక్కాలేదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడేస్తాను, నోరు మూసుకొని నీ పని మొదలు పెట్టమని చెప్తాడు. రవీంద్రకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆమె అను ఇమ్మానుయల్. రవీంద్ర సాకేత్ గర్ల్ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అవుతుంటో ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తాడు ట్రీట్మెంట్ కోసం. ఆ అమ్మాయి డాక్టర్ కి రవీంద్ర గురించి అంతా చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ రవీంద్ర దగ్గరే ఉండటంతో ఏమీ చెప్పలేకపోతుంది. ఇంకోవైపు ఏసీపీ హనుమంతరావు రవీంద్ర ఎవరో అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకువెళ్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్లి చూస్తాడు. అక్కడికి వెళ్లి చూసిన హనుమంతరావుకి ఆ అమ్మాయి ఫోటోని సాకేత్ ఇంట్లో చూసిన విషయం జ్ఞాపకం వస్తుంది. దాంతో ఆ అమ్మాయి సాకేత్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. అమ్మాయిని కిడ్నాప్ చేసి సాకేత్ ను బెదిరిస్తూ మాస్కులు తయారు చేస్తూ రవీంద్ర తను హత్యలు చేయడానికి ఉపయోగించుకుంటున్నాడని అర్థం చేసుకున్న హనుమంతరావు డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయడానికి బయలుదేరతాడు. ఏసీపీ తన గురించి ఎవిడెన్స్ కలెక్ట్ చేయబోతున్నాడని తెలుసుకున్న రవీంద్ర ఏసీపీని కూడా చంపేయాలనుకుంటాడు. దాంతో సాకేత్ ఏసీపీకి ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని ఎవరో చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు, మీ బ్యాచ్ లో ఉండే ఒకళ్ళలాగా వాళ్ళు వస్తారు, వచ్చి మీ మీద అటాక్ చేసి మిమ్మల్ని చంపేస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్తాడు.
అయితే తనకు ఫోన్ చేసింది సాకేత్ అని తెలుసుకున్న ఏసీపీ హనుమంతరావు, సాకేత్ నీ గురించి నాకంతా తెలుసు, నీ గర్ల్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి రవీంద్రన్ నిన్ను భయపెట్టి ఈ పనులు చేయిస్తున్నాడని కూడా నాకు తెలుసు. నీ గర్ల్ ఫ్రెండ్ కి ఏమి కాకుండా మేము ఆమెను కాపాడి తీసుకొస్తాం, నువ్వు వచ్చి లొంగిపో, రవీంద్ర గారిని మేము పట్టుకుంటామని చెప్తాడు. ఈ విషయం రవీంద్రకు తెలుస్తుంది. ఇంకోవైపు ఏసీపీ హనుమంతరావు తన మీద అటాక్ చేయడానికి ఎవరో వస్తున్నారని చెప్పి తన మెంబర్లో ఒక మెంబర్ని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత అతని ముఖం ఎంత లాగటానికి ప్రయత్నించినా కానీ ఆ ముఖం రాదు, ఎందుకంటే ఆ ముఖం ఒరిజినల్ ముఖం కాబట్టి. వెంటనే రవీంద్ర ఏసీపీ హనుమంతరావుకు ఫోన్ చేసి, ఏంటి సార్, నేనే అనుమానపడి ఒక అమాయకుడిని అనవసరంగా చంపేశారు కదా అంటాడు. ఒకరోజు సాకేత్ రవీంద్రకి ఒక డ్రగ్ ఇచ్చి తన గర్ల్ ఫ్రెండ్ ని దాచిపెట్టిన ప్లేస్ కు వెళ్లి ఆమెను కలుసుకోవటానికి అక్కడికి వెళతాడు. అయితే డ్రగ్ మత్తు వదిలించుకున్న రవీంద్ర అక్కడికి వెళ్లి సాకేత్ తో ఫైట్ చేసి, నా దగ్గర నుంచి నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఎప్పటికీ తీసుకువెళ్ళలేవు, నిన్నెవరూ కాపాడలేరు, నీ పని నీకుందు, చేసుకుపో, ఇంకో ఫేస్ రెడీ చేయమని చెప్తాడు. రవీంద్ర గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్న హనుమంతరావుకి రవీంద్ర రెగ్యులర్ గా ఒక అమ్మాయిని కలుస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. దాంతో హనుమంతరావు తన టీంని తీసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అయితే రవీంద్ర అప్పటికే ఆ అమ్మాయితో కలిసి మాట్లాడుతూ ఉంటాడు, ఆ అమ్మాయి ఎవరో కాదు అను. అయితే రవీంద్ర అక్కడికి వచ్చిన హనుమంతరావు వాళ్ళని చూసి, మీరు నన్నేమీ చేయలేరు, నన్ను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఎవిడెన్స్ కూడా లేదంటాడు. దాంతో హనుమంతరావు టీంలోని ఒక అమ్మాయి రవీంద్రకి గన్ గురి పెడుతుంది. దాంతో రవీంద్ర వెంటనే తన దగ్గరున్న గన్ తీసి అనుయమ్మ అనేలకు గురి పెట్టి అక్కడ నుండి తప్పించుకుంటాడు. తర్వాత హనుమంతరావు రవీంద్ర వాళ్ళ నాన్న గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేద్దామని రవీంద్ర వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్కి వెళతాడు. ఆ హాస్పిటల్కి వెళ్లిన హనుమంతరావు రవీంద్ర వాళ్ళ నాన్న కలుస్తాడు. అయితే అతను శాంతి శాంతి అంటూ ఉంటాడు. దాంతో ఎవరి శాంతి, ఈయన శాంతి శాంతి అని ఎందుకు అంటున్నాడని పక్కనే ఉన్న నర్సును అడుగుతాడు హనుమంతరావు. దానికి ఆమె ఇంతకు ముందు ట్రీట్మెంట్ చేసిన నర్స్ అంట, ఆవిడ చచ్చిపోయింది, ఆవిడ గురించే ఎప్పుడు కలవరిస్తూ ఉంటాడని చెప్పి తర్వాత హనుమంతరావు రవీంద్ర అసలు ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నాడని చెప్పి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాడు. తర్వాత హనుమంతరావు వెళ్లి రవీంద్రను కలిసి, నువ్వు ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నావో నాకు తెలిసిపోయింది, నువ్వు ఇప్పటి వరకు మర్డర్ చేసిన వాళ్ళందరూ ఒక డ్రగ్ డీలింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ డ్రగ్ వల్ల చిన్నప్పుడు నీ చెల్లి చనిపోయింది, ఆమె చనిపోయిందన్న బాధతో నీ తల్లి కూడా చనిపోయింది, మీ నాన్న ఇప్పటి వరకు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు, మీ నాన్నకు ట్రీట్మెంట్ చేస్తున్న శాంతికి డ్రగ్ గురించి తెలిసి అది ఎంత ప్రమాదకరమైందో తెలిసి దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది, దాని గురించి నీకు కూడా చెప్పింది, మీరు మెడిసిన్ గా పంపిణీ చేస్తున్న ఈ డ్రగ్ లో డ్రగ్ ఉందని, అది బయటకు వచ్చి జనాల ప్రాణాలు తీస్తుందని మెడిసిన్ పంపిణీ చేస్తున్న హారిక వాళ్ళ నాన్నతో చెప్పింది. అయితే హారిక వాళ్ళ నాన్న, హారిక, కనక మహాలక్ష్మి, శేఖర్లు వాళ్ళ జీవితం నాశనం అవుతుందని చెప్పి దాంతో శాంతిని చంపేయాలని ప్రిపేర్ అయ్యి మినిస్టర్తో కలిసి శాంతిని నార్మల్ గా చంపేస్తే వాళ్ళ మీద డౌట్ వస్తుందని ఇద్దరిని పెట్టి మరీ రేప్ చేసి చంపించారు, ఈ డ్రగ్ వల్ల చాలా మంది బలైపోయారు, మొదటగా నీ చెల్లెలు చనిపోయింది, దాని తర్వాత మీ అమ్మ, శాంతిని కూడా రేప్ చేసి చంపేశారు, వీటన్నిటికీ ప్రతీకారంగా నువ్వు వీళ్ళందరినీ చంపుతున్నావు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు హారికని రేప్ చేసి చంపలేదు, మామూలుగా చంపేశావు, అక్కడ నీ మానవత్వం చూపించావు, ఇప్పటి వరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరినీ చంపేశావు, ఒక్క మినిస్టర్నే తప్ప, నెక్స్ట్ నువ్వు మినిస్టర్నే చంపుతావు, ఆ విషయం నాకు తెలుసు, నేను పోలీస్ని, నువ్వు లాయర్వి, మనిద్దరం కలిస్తే చాలా ఈజీగా మినిస్టర్ని బొక్కలో వేయించవచ్చు, కాబట్టి మినిస్టర్ని చంపుకో, నాతో పాటు కలవు అని చెప్తాడు. దానికి రవీంద్ర హేళనగా నవ్వుతూ, మీ సింపతికి చాలా థ్యాంక్స్ సార్, మీరు నా మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదు, ఇప్పటి వరకు నాకు వ్యతిరేకంగా ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేశారు కదా, మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వాటిని చించేయండి లేదా కాల్చేయండి, నేను పది తలలున్న రావణాసురుడిని, నన్ను పట్టుకోవటం ఎవరి వల్ల కాదు, నా బారి నుంచి తప్పించుకోవటం ఆ మినిస్టర్ వల్ల కాదు. తర్వాత సాకేత్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి, సార్, ఆ రవీంద్ర గారు మిమ్మల్ని చంపటానికి వస్తున్నాడని చెప్పి తను ఎంతవరకు చేసిన పని అంతా చెప్తాడు. దాంతో ఉరబ్బి ఇట్టయితే ఎట్రా, ఇప్పుడు ఆడిని దెబ్బ కొట్టాలంటే ఆడిల్లే మార్గంలోనే మనం కూడా పోవాలా, నీ గాల్పెండ్ నేను బయటకు తీసుకొస్తా, దానికి నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి రావు రమేష్ ఒక ఇంతగా మాట్లాడుతూ, ఇప్పుడు ప్లాన్ నేను చెప్తా, నేను చెప్పినట్టు చెయ్యి, ఇన్ని రోజులు నువ్వు వాడు చెప్పినట్టు ఫేస్ మాస్కులు తయారు చేసావు కదా, ఇప్పుడు వాళ్ళలాంటి ఫేస్ మాస్క్ను తయారు చేసి నా రైట్ హ్యాండ్కి తగిలించు, నేను మీటింగ్లో మాట్లాడేటప్పుడు మా వాడు వచ్చి నా మీద అటాక్ చేస్తాను, అప్పుడు ఇన్ని రోజులుగా ఈ మర్డర్లో మానభంగాలు అన్నీ చేస్తుంది వీడేనని చెప్పి నేను చెప్తాను అంటాడు. అనుకున్న ప్రకారంగానే మీటింగ్కి రవీంద్ర ఫేస్ మాస్క్తో వాళ్ళ రైట్ హ్యాండ్ వెళ్ళి
మినిస్టర్ ని కాల్ చేస్తాడు. కానీ ఇక్కడ కాల్ చేసేది మినిస్టర్ ని, మినిస్టర్ రైట్ హ్యాండ్ కాదు, డైరెక్ట్ గా రవీంద్ర అయ్యే వచ్చి మినిస్టర్ ని కాల్చి పడేస్తాడు. ఇదేలా జరుగుతుందంటే, ఇలా జరగటానికి ఇక్కడ రవీంద్ర కి సాకేత్ హెల్ప్ చేస్తాడు. సాకేత్ గర్ల్ ఫ్రెండ్ ని రవీంద్ర కిడ్నాప్ చేసి టార్చర్ పెడుతుంటే సాకేత్ ఎందుకు హెల్ప్ చేశాడనే డౌట్ మనకు రావచ్చు. రవీంద్ర సాకేత్ ఆ డ్రగ్ వల్ల ఎంతమంది సఫర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు అనేది చెప్తాడు. దాంతో సాకేత్ ఈ పనిని నాతోనే మొదలు పెట్టావు, ముగింపు కూడా నేనే ఇస్తాను, నీకు సహాయంగా నిలుస్తానని చెప్పి ఆ మాస్క్ తయారు చేస్తాడనమాట. తర్వాత రవీంద్ర మీడియా వాళ్ళని, పోలీసుల్ని అందరినీ పిలిచి, ఇన్ని రోజులుగా ఈ మర్డర్లు రేపులు అన్ని చేస్తుంది వీడే, ఈ మర్డర్లు చేయడానికి నా ఫేస్ ని యూజ్ చేసుకుంటున్నాడు, నా ఫేస్ ని యూజ్ చేసుకుని ఇలా చేస్తున్నారు అని చెప్పి అతడుకుండా ఫేస్ మాస్క్ ని లాగేస్తాడు. దాంతో అప్పటి వరకు ఆ మర్డర్లు అన్ని చేస్తుంది అతనే అనుకుంటాడు. ఏసీపీ హనుమంతరావుకి అన్ని తెలుసు కానీ ఏం ప్రూవ్ చేయలేడు.